హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం చెప్తూ అలాగే మరి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం మీ ఇంట్లో వివాహం కావాల్సిన అమ్మాయి అబ్బాయి ఉన్నారా మరి సరైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు మరి లైవ్ లో మాట్లాడాలి అనుకునే వారు స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్లను नंबर्स की कॉल चेयवच्छु अलागे व्यक्तिगत अपॉइंटमेंट स्क्रीन लो नंबर्स की कॉल अपॉइंटमेंट पोंदगलरु मरी अलागे मरिन्नि विषयालु मन की तेलियजेयडानिकी मन तो माट्लाडडानिकी मन तो पाटु स्टूडियोलो उन्नारु मरी तेलंगाणा मैरिज लिंक्स प्रेसिडेंट श्रीमती कोनाल भाग्यलक्ष्मी रेड्डी गारु उन्नारु मरी आवडिनि अडिगि मरिन्नि विषयालु मनं तेलुसुकुंदां नमस्कारं अंडि नमस्ते अम्मा अलागे ओक चक्कनि श्लोकंतो मनं कार्यक्रमानि प्रारंभिंदामंडि ओं श्री माता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुच्चता ओम श्री मात्रे नमः अलागे मुंदिगा चाला मंदिकी कुजदोषालु उंटायि कदंडी कुजदोषं उन्न वाळ्ळु एं चेयालो ओकसारि तेलियजेस्तारा तप्पनिसरिगानम्मा चाला मंदिकी कुजदोषं उंटू उंटुंदी कुजदोषं उन्न वाळ्ळकी कुजदोषं उन्न वाळ्ळतोटि विवाहं जरिगिते गनुक ए विधमैनटुवंटि प्राब्लम लेकुंडा वाळ्ळु चाला आनंदंगा उंडडं जरुगुतुंदी अंटे एंटंटे ఈ కుజ దోషం అనేది ఏ విధంగా ఉంటుందంటే నివారణ చర్యలు చేసాం కదా కాళహస్తి వెళ్ళి రాహుకేతువులకు పూజ చేయించుకున్నాం లేకపోతే గనక వేరే ఎక్కడికో వెళ్ళాం కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాం అని చెబుతూ ఉంటారు కానీ ఏంటంటే ఆ దోషం ఉన్న వాళ్ళకి ఆ దోషం ఉన్న వాళ్ళని ఇచ్చి చేస్తే అంటే లగ్నాత్తు కుజుడు ఉన్నప్పటికీ అంటే 7th హౌస్లో కుజుడు ఉన్నా ఆ తర్వాత 2లో ఉన్నా 4లో ఉన్నా 8లో ఉన్నా 12లో ఉన్నా కూడా లగ్నాత్తు కుజదోషం కిందే లెక్క అందువల్ల ఈ విషయాలన్నీ చూసుకొని మనం తగినటువంటి సంబంధం చేసినట్లయితే వాళ్ళకి ఆయుర్దాయం బాగుంటుంది వాళ్ళ ఇద్దరి జీవితం కూడా అన్యోన్యంగా ఉంటుంది పిల్ల పాపలతో బాగుంటారు అందువల్ల కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం అని భయపడాల్సిన అవసరం లేదు రోజు ప్రతి మంగళవారం కూడా 3 నుంచి 4:30 లోపల ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ అనే నామాన్ని జపించండి నిమ్మకాయ డప్పల్లో దీపారాధన చేయండి చాలా చక్కగా తెలియజేశారండి అలాగే మరి మీరు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించాలి వివాహం కాలేని వారు మీ యొక్క ప్రొఫైల్ పంపించాలి అంటే మరి మీరు పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9826034439 అనే నంబర్ కి మీ యొక్క ప్రొఫైల్ పంపించి మేడం తో మీరు మాట్లాడవచ్చు అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి బ్రాంచెస్ తార్నక దిల్షుక్ నగర్ అమీర్పేటలో అందుబాటులో కలవు అలాగే మేడం సంబంధించిన అంటే జ్యోతిషానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకునే వారు యూట్యూబ్ లో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ప్రతి రోజు కూడా మేడం ఆధ్యాత్మిక విషయాలు గాని జాతకపరంగా ఉన్న సమస్యలు గాని చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలు ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ లో చూడొచ్చు మేడం ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు ఇందుమతి అండి మా అబ్బాయి కొడుకు ఓకే మేడం తో మాట్లాడండి అలాగే మేడం ఇందుమతి గారు బాబు ఏం చదువుకున్నాడు బాబు డిగ్రీ చదువుకున్నాడు మేడం గారు ఆ క్యాస్ట్ ఏంటండి నేను తెలంగాణ ओके अम्मा अबाई फोटो विवरालु कुछ वाट्सएप चेंडी चूद्दा संबंधन चूद्दा అలాగే మరి మీరు మీ యొక్క ప్రొఫైల్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034439 అనే నంబర్ కి పంపించండి మేడం మరి కొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి తప్పనిసరిగానమ్మా రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు డాక్టర్ అబ్బాయి 32 సంవత్సరాలు 5-9 హైట్ ఎంబీబీఎస్ పీజీ రేడియాలజీలో చేశాడినా 32 ఇయర్స్ 7 CR ప్రాపర్టీ ఉంది ఏ బైకి తగినటువంటి రెడ్డి డాక్టర్ వధువు కావాలి అదే విధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైట్ బీటెక్ సాఫ్ట్వేర్ కెనడాలో పనిచేస్తున్నటువంటి ఈ బాబుకి 28 లక్షలు సాలరీ వస్తుంది ఎల్ సెటిల్డ్ ఈ బాబుకి కూడా తగినటువంటి అమ్మాయి కావాలి రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైట్ బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో 170K లో ఉన్నాడైనా 8 CR ప్రాపర్టీ ఉంది ఈ బాబుకు కూడా తగినటువంటి సంబంధం అమ్మాయి యుఎస్లో ఉన్న వాళ్ళు కావాలి అదే విధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ ఐఐటి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్లో చేస్తున్నాడు 8 లక్షలు పర్ మంత్ వస్తుంది ఈ బాబుకి తగినటువంటి అమ్మాయి యుఎస్లో ఉన్నటువంటి అమ్మాయిని ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు ఆ విషయాన్ని గమనించి అమ్మాయిలు యుఎస్లో ఎంఎస్ చేస్తున్నా చేసినా అక్కడ జాబ్ చేస్తున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 ఫీట్ బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో 180K లో ఉండి 10 CR ప్రాపర్టీ ఉన్నటువంటి బాబుకి మంచి మ్యాచ్ కావాలి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి కాల్ చూద్దాం హలో
ఓకే కట్ అయినట్టుందండి అలాగే షష్ట అష్టకాలు అంటే ఏంటి మేడం దాని గురించి ఒకసారి వివరిస్తారా పూర్తిగా తప్పనిసరిగానమ్మ షష్ట అష్టకాలు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏమండి షష్ట అష్టకాలు పడ్డాయండి దాని వల్ల వివాహం కుదరలేదండి ఆ సంబంధం అంతా బాగుంది వాళ్ళు తెలిసిన వాళ్ళే లేకపోతే ఎంక్వైరీలో మంచి రిపోర్ట్ వచ్చింది కానీ షష్ట అష్టకాలు అయిందండి అంటూ ఉంటారు అన్నమాట అంటే ఏంటి అబ్బాయి నుంచి కానీ అమ్మాయి నుంచి కానీ మనకి గ్రహమైత్రి చూసినప్పుడు షష్టమంలో ఒకరు అష్టమంలో అంటే అబ్బాయి నుంచి అమ్మాయికి అమ్మాయి నుంచి అబ్బాయికి ఆరు ఎనిమిదిలో వాళ్ళు ఎదురైనట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి వివాహం చేయకూడదు అని చెప్పబడింది శాస్త్రం అలాగేనండి కాలర్ ఉన్నారు కాల్ చూద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి మేడంతో మాట్లాడండి నమస్తే అమ్మా చెప్పండి అమ్మా అబ్బాయికి అమ్మాయికా పెళ్లి కాదండి మాకు ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లం సాల్వ్ కావాలని రామ్ చరణ్ శర్మ కావాలని చేసిన నేను సరే అమ్మా మంచిదమ్మా అలాగే మరి మీరు కూడా మీ యొక్క వివాహం కాలేని వారి ప్రొఫైల్స్ పంపించి చక్కని వివాహ బంధానికి మీరు కూడా మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలి అనుకునేవారు మీ ప్రొఫైల్ పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866034439 అనే నంబర్ని సంప్రదించి మీ యొక్క ప్రొఫైల్ పంపించండి మేడం కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం హలో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటానండి కాల్ కట్ అయింది అదేవిధంగా కూడా మరి జ్యోతిషానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా యూట్యూబ్లో మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు కూడా కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీకు అందరూ తెలుస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి మరిన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగానమ్మా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు డాక్టర్ అమ్మాయి 26 సంవత్సరాలు పాపకి 5-4 హైటు ఎంబీబీఎస్ అయింది ఎంఐ పీజీ చేస్తుంది 2 CR ప్రాపర్టీ ఉంది అమ్మాయికి తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి అదేవిధంగా 27 సంవత్సరాలు అమ్మాయి 5-6 హైటు రెడ్డి క్యాస్టు బీటెక్ చేసి ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్లో పనిచేస్తుంది 110K వస్తుంది అమ్మాయికి 3 CR ప్రాపర్టీ ఉంది ఈ అమ్మాయికి తగినటువంటి యుఎస్లో అబ్బాయిలు ఎవరైనా రెడ్డి క్యాస్ట్లో ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-6 హైటు పిహెచ్డి చేస్తుంది యుఎస్లో 5 CR ప్రాపర్టీ ఉంది అమ్మాయికి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో 90K ఉంది 2 CR ప్రాపర్టీ ఉంది ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి H1 ఉన్నటువంటి వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి 5-4 హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది 40 CR ప్రాపర్టీ ఉంది ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా 11 లక్షల ప్యాకేజీలు కూడా ఉంది పాప జాబ్లో ఆ విషయాన్ని కూడా గమనించి దానికి తగినటువంటి అబ్బాయిలు ఎక్కడైనా ఉన్నట్లయితే వెంటనే మీరు సంప్రదించవచ్చు అదేవిధంగా రెడ్డి క్యాస్టు 25 సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి ఎంఐ ఐఐటి చేసింది ఆ తర్వాత 30 లాక్స్ ప్యాకేజీలు ఉంది 5-5 హైటు అమ్మాయి చాలా బాగుంది చక్కనైనటువంటి అబ్బాయి ఎక్కడైనా సరే పర్వాలేదు అబ్రాడ్ అయినా పర్వాలేదు బిట్స్ ఫిలాని లేకపోతే 888 ఇలాంటివి చేసినటువంటి వాళ్ళతో మాకు మ్యాచ్ అయితే ఓకే అండి అంటున్నారు అందువల్ల ఎవరైనా సరే అలాంటి అబ్బాయిలు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్టు ఈ రెండవ పెళ్ళి 29 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి 2 CR ప్రాపర్టీ ఉంది ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి అలాగే మేడం వివాహ ప్రతిబంధక దోషాలు అంటే ఏంటో తెలియజేస్తారా వివాహ ప్రతిబంధక దోషాలు అనేది నిజంగా చాలామందికి దగ్గరగా వచ్చి సంబంధాలు తప్పిపోతూ ఉంటాయమ్మా ఎందుకు ప్రతిబంధకం అవుతుందో ఎవరికీ తెలీదు అలాంటప్పుడు జాతక పరిశీలన చేస్తే కనుక లగ్నాత్తు రాహుకేతువులు ఉండడం రాహువు కానీ కేతువు కానీ లగ్నంలో ఉంటే కనుక కళత్ర స్థానంలో రాహుకేతువుల్లో ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ ఉంటారు దాని వలన కూడా వివాహం దగ్గరగా వచ్చిపోతూ ఉంటుంది తర్వాత శని భగవానుడు వచ్చేసి లగ్నంలోనో లేకపోతే వివాహ స్థానంలోనే ఉండడం వల్ల కూడా తర్వాత 5th హౌస్లో కూడా అంటే సంతాన స్థానం అది అందులో కూడా సరైనటువంటి గ్రహాలు లేకపోవడం వల్ల ఆ తర్వాత ఇబ్బందికరమైనటువంటి దృష్టులు ఉండడం వల్ల కూడా వివాహాలు ప్రతిబంధకాలు అవుతూ ఉంటాయి అందువల్ల సంబంధం కొంతమందికి ఏమిటంటే అలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల శాంతులు చేస్తారు గ్రహ శాంతులు చేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఇంకా చెప్పాలంటే హోమాలు చేపించుకుంటారు తర్వాత పాశుపతాలు చేస్తారు వరపాశుపతం అనే అమ్మాయికి కన్యాపాశుపతం అనే అబ్బాయికి చేస్తారు ఆ విధంగా అన్నమాట చాలా చక్కగా తెలియజేశారండి ఒక కాల్ తీసుకుందాం హలో హలో
अलागे मरमेरु मी ओक प्रोफाइल पंपिंची मैडम तो मात्लाडाली अनुकुने वारु मरी श्री सौभाग्य मैरिज ब्यूरो वारी व्हाट्सएप नंबर 9866034439 అనే నంబర్ ని సంప్రదించి మీ యొక్క ప్రొఫైల్ పంపించవచ్చు అలాగే మీకు అందుబాటులో ఉన్న బ్రాంచెస్ దిల్షుక్ నగర్ తార్నాక అమీర్పేటలో అందుబాటులో కలవు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి బ్రాంచెస్ మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని సంప్రదించవచ్చు అలాగే యూట్యూబ్ లో జ్యోతిషానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు యూట్యూబ్ లో మీరు ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేసుకోండి అదే విధంగా కూడా ప్రతిరోజు కూడా మీకు ఆధ్యాత్మిక కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మేడం మరొక కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మేడం తో మాట్లాడండి అమ్మా నమస్తే అండి చెప్పండి హలో అమ్మా ఆ ఎవరు ఎవరికండి వివాహం అమ్మా బాబుకి అమ్మా ఏం చదువుకున్నారండి మా బాబు 10th క్లాస్ పాస్ అయ్యింది అమ్మా డిస్కంటిన్యూ అమ్మా ఆ ఇంటర్ 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 డిస్కంటిన్యూ కాదు ఇంటర్ అది చదవలేదు గానీ ఆ అంటే 10 తారీఖు 10వ నెల 30 తారీఖు 10వ నెల 97 సంవత్సరం అమ్మా మధ్యాహ్నం 1:30కు జన్మించడమ్మా బా కరెక్టే అండి కానీ 10th వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి చెప్పలేకపోతున్నామండి సంబంధాలు ఆడ పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందువల్ల దయచేసి 10th ఇంటర్ వాళ్ళు మా ఆఫీస్ లో అయితే మ్యాచెస్ తక్కువగా ఉన్నాయి అందువల్ల వేరే ప్రయత్నం చేసుకోండి దయచేసి ఈ విషయంలో మాత్రం నేను మీకు సహాయం చేయలేకపోతున్నాను మేడం మరొక కాలర్ ఉన్నారండి హలో నమస్తే అండి మేడం తో మాట్లాడండి నమస్తే అండి చెప్పండి అమ్మాయికి అబ్బాయికి వివాహం లేరా హలో 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 మేడం తో మాట్లాడండి నమస్తే మేడం నమస్తే అండి ఎవరికండి వివాహం వివాహం కాదు మేడం మామూలుగా మామూలుగా కాదు కదా ఇది ఇదేంటంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం ఓకేనా దానికి సంబంధించి కాల్ చేయండి ఇంకా వేరే ఏమన్నా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడండి హలో చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారండి టైం వేస్ట్ చేయొద్దు మీకు ఎవరకైనా ఇంట్లో వివాహం కాలేని పిల్లలు ఎవరైనా ఉంటే మీరు వాట్సాప్ నంబర్ 9866034439 అనే నంబర్ ని సంప్రదించి మీ యొక్క ప్రొఫైల్ కూడా పంపించవచ్చు మేడం తో మాట్లాడవచ్చు మరొక కాల్ తీసుకుందామండి హలో నమస్తే నమస్తే అండి మేడం తో మాట్లాడండి నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా అమ్మాయికి అబ్బాయికి వివాహం మా బాబుకండి మ్యారేజ్ ఒకటి మ్యాచ్ వచ్చింది ఆ ఆ బాబుదేమో భరణి నక్షత్రం అండి మూడో పాదం అమ్మాయిది పూర్వపాద్ర నాలుగో పాదం అండి సూట్ అవుతుందా లేదా అన్న విషయం అమ్మా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చూస్తానమ్మా నేను అమ్మా తర్వాత ఫోన్ చేయండి మాట్లాడదాం ఓకే అలాగే మరి మీరు మీ యొక్క ప్రొఫైల్ పంపించి మేడం తో మాట్లాడాలి చక్కని వివాహ బంధం ఏర్పరచుకోవాలనుకునేవారు మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034439 నంబర్కి మీరు మీ యొక్క ప్రొఫైల్ పంపించవచ్చు అలాగే మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి బ్రాంచెస్ తార్నాక తెలుషుక్ నగర్ అమీర్పేటలో అందుబాటులో కలవు అలాగే మేడం మనం ఇంతకు ముందు కాల్ చూసాము 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటున్నారు ఎందుకు మీరు అలాంటి ప్రొఫైల్ ఒక కాల్ తీసుకున్నాక మనం దీని గురించి మాట్లాడదామండి కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మేడం తో మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా ఎవరికి వివాహం మా అమ్మాయికి అండి అమ్మా ఏం చదువుకుంది బీటెక్ అయిపోయింది 4 ఇయర్స్ అయిపోయింది ఆ జాబులు వస్తున్నాయి పోతున్నాయి దగ్గరకు వస్తున్నాయి పోతున్నాయి సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి ఓకే అమ్మా తప్పనిసరిగా మనము సంబంధం చూద్దాం జాతకం చూద్దాం ఓకేనా నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అమ్మాయి ఫోటో వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని వివరంగా పెట్టండి ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడతానమ్మా నేను అలాగే మీకు స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది వాట్సాప్ నంబర్ మరి మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034439 అనే నంబర్కి మీ యొక్క ప్రొఫైల్ పంపించి మేడంతో మాట్లాడవచ్చు మేడం అలాగే మనం కాలర్ గురించి మనం మాట్లాడుకున్నాము మీరు కూడా అన్నారు మనకు వచ్చే ప్రొఫైల్స్ అన్ని కూడా అని దాని గురించి ఒకసారి తెలియచేయండి తప్పనిసరిగానమ్మా ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు అమ్మాయిలు ఆడపిల్లలు చక్కగా చదువుకుంటారు వాళ్లే బీటెక్లు చేస్తున్నారు డిగ్రీ అమ్మాయిలు తక్కువైపోయారు అందరూ పీజీలు చేస్తున్నారు అందువల్ల 10th ఇంటర్ వాళ్ళు అబ్బాయిలకి సంబంధం చూడటం మాకు కష్టంగా ఉంది అందుకని దయచేసి వాళ్ళు సంప్రదించకపోతే మంచిది ఎందుకంటే లోకల్గా కూడా ఉంటారు చక్కగానే అక్కడిని వెతుక్కోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ అన్ని జాబులు చేసేవాళ్ళు అంత ప్యాకేజ్ ఇంత ప్యాకేజ్ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఆడపిల్లల ప్యాకేజీలే ఉన్నాయి ఇక మగపిల్లల గురించి ఇంకా మరి చెప్పాలంటే వాళ్ళకి మామూలు వాళ్ళకి మీకు ఆశ పెట్టి మేము చెప్పకపోతే బాధపడతారు మీరు అందుకని నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఏమనుకోవద్దు దయచేసి మీరు అన్నీ కూడా కరెక్ట్గా జెన్యున్గానే తెలియజేస్తున్నారు మేడం మరొక కాలర్ ఉన్నారు హలో
హలో హలో నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి, అబ్బాయికి అమ్మాయికి వివాహం? అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడండి? అబ్బాయి బిఎస్సి టెన్త్ చేసి బిఎస్సి చేసేంటి టెన్త్ గా చేస్తారు. ఆ ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు మీరు? దేవాంగులు అండి. దేవాంగులు, ఓకేనండి. అబ్బాయి ఫోటో బయోడేటా పంపించండి, కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతాను. అలాగే మరి మీ యొక్క ప్రొఫైల్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034399 నంబర్కి మీరు ప్రొఫైల్ పంపించవచ్చు. అలాగే స్క్రీన్లో కూడా వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియచేయండి మేడం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు అమ్మాయిలవి చెప్తున్నాను. కాపు క్యాస్ట్ అమ్మాయి, 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది. ఎంఐ ఇది యుఎస్లో ఉంది కాబట్టి యుఎస్లో ఉండేటటువంటి వరుడు కావాలి అంటున్నారు. అందుకని అవి యుఎస్లో ఉన్నటువంటి కాపు అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. ఫర్ మా యాన్యువల్ ఇన్కమ్ 6 లాక్స్ వస్తుంది. ఈ అమ్మాయికి 35 నుంచి 50 వరకు సిఆర్ ఆస్తి ఉంది. అందువల్ల అలాంటి మ్యాచెస్సే కావాలంటున్నారు వాళ్ళు. వీళ్ళు పెద్ద కాపులు, ఆ విధమైనటువంటి వర్ణంలోనే చూస్తున్నారు. ఆ విషయాన్ని గమనించి ఎవరైనా బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. జాబ్ చేసినా చేయకపోయినా బిజినెస్ ఉన్నా ఓకే. వీళ్ళకి బాగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు అమ్మాయి, 5'5" హైటు, ఎంటెక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు మున్నూరు కాపు క్యాస్ట్లో కావాలి. పద్మశాలి క్యాస్ట్, 23 సంవత్సరాలు పాప, 5'1" హైటు, బీటెక్ చేసి ఈఎంఐ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. అమ్మా చెప్పండి. అమ్మా మేడం గారు నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీరు బాబుకా పాపకా ఎవరికి చూస్తున్నారు వివాహానికి? బాబు అండి. మా అబ్బాయి మాది ఫోటోగ్రాఫర్ అండి, ఇంటర్నెట్ స్టూడియో ఉంది. ఓకే. అంటే సంబంధాలు ఇంకా ఏం కుదరలేదండి. అబ్బాయి క్వాలిఫికేషన్ ఎంత, ఏం చదువుకున్నాడు? అమ్మా ఎంసీఏ చేశాడండి. ఓకే అమ్మా, పంపించండి అమ్మా, చూద్దాం అమ్మా, నేను ప్రయత్నం చేస్తాను. అబ్బాయి బయోడేటా ఫొటోస్ నాకు వాట్సాప్ చేయండి. అలాగే మరి మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034439 అనే నంబర్కి మీ యొక్క ప్రొఫైల్ పంపించండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనిపిస్తుంది, ఆ నంబర్ని సంప్రదించండి. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం మేడం. గౌర్స్ క్యాస్ట్ అమ్మ, అమ్మాయి, 23 సంవత్సరాలు, ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసింది, 50,000 శాలరీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌర్స్ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంబీఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 60,000 శాలరీ వస్తుంది. ఈ అమ్మాయికి కూడా గౌర్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. మరో కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. చెప్పండి బాబు. ఎవరండి, ఎవరికి కావాలి వివాహం? ఓకే. అబ్బాయి ఏం చదువుకున్నాడండి, ఏం చేస్తున్నాడు? సంతోషం. ఓకే. ఏమండి, ఏ క్యాస్ట్ అండి? ఓకే, గౌడ క్యాస్ట్. మ్యాచెస్ ఉన్నాయండి. మీరు అబ్బాయి ఫోటో బయోడేటా నాకు వాట్సాప్ చేయండి. అలాగే మరి మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034439 అనే నంబర్కి మీ యొక్క ప్రొఫైల్ పంపించండి. అలాగే నంబర్ స్క్రీన్లో కూడా మీకు కనిపిస్తుంది, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేస్తారా? తప్పనిసరిగానండి. ముదిరాజ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 5 లక్షల ప్యాకేజ్లో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయ్, 29 సంవత్సరాలు, ఈఎంఐ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉంది. ఈఎంఐ కూడా తగినటువంటి వరుడు కావాలి. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో. హలో, నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పండి. అబ్బాయికి అమ్మాయికి వివాహం? అబ్బాయి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి ఎంఎస్సీ గ్రాడ్యుయేషన్లు, ప్రైవేట్ లో టీచర్ గా చెప్తుండు. సరే, ఎక్కడ ఉంటారు? సింగూరు చదువు చెప్తాడు. సరే సరే. మీరు మీరు ఏం చేస్తారంటే అబ్బాయి ఫోటో బయోడేటా మాకు వాట్సాప్ చేయండి. అలాగే మేడం, మీరు రెండో వివాహాలు కూడా ఇప్పుడు చేస్తూ ఉంటారు, దాని గురించి కూడా ఒకసారి తెలియచేయండి. అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అవునమ్మా.
సెకండ్ మ్యాచెస్ చేస్తున్నామండి, చాలా బాగా జరుగుతున్నాయి అన్నీ కూడా. ఏంటంటే వాళ్ళు చాలా బాగా అంటే ఎందుకంటే ఎంక్వైరీ చేసుకునే ముందుకు అడిగేయమని చెప్తాము. ఎందుకు వాళ్ళ శాలరీ స్లిప్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ వివరాల దగ్గర నుంచి, అంత క్రితం వాళ్ళు ఏ కాజులు అయితే మోసపోయారో తిరిగి ఆ విధమైనటువంటి తప్పిదం జరగకుండా చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగు వేయండి. నా సమక్షంలోనే పెళ్లి చూపులు ప్రతి ఆదివారం శనివారం సెకండ్ మ్యాచ్లకి ఫస్ట్ మ్యాచ్లకి కూడా పెళ్లి చూపులు జరుగుతూనే ఉంటాయి. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా పెడుతూ ఉంటాము. అప్పుడు ఒక మీటింగ్ లాగా పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళు నచ్చుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళమంటాను. అంతేగాని ముందే గవాబా వాళ్ళ ఇంటికి పంపించేసి పెళ్లి చూపులు చేయండి అని, తర్వాత వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి సమాధానం చెప్పుకొని ఆ విధంగా అవసరం లేదని అనిపించి ఆఫీసులోనే అరేంజ్ చేస్తామండి. మధ్యవర్తిగా నేను మాట్లాడతాను, ఆ సేవ నేను చేసుకుంటా. చాలా చక్కగా తెలియజేశారు. మరికొన్ని ప్రొఫైల్స్ తెలియచేయండి. తప్పనిసరిగా యాదవ క్యాస్ట్ అండి, ఎర్రగొల్లలు వీళ్ళు. 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి ఎర్రగొల్లల్లో అవరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్లోనే 29 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంటెక్ చేసింది అమ్మాయి. ఈ అమ్మాయికి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 50,000 శాలరీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి ఏదైనా పర్వాలేదు, యాదవాస్ అయితే చాలు అంటున్నారు. అందు గురించి ఏదైనా సరే, అంటే ఎర్ర శాఖ కానీ వేరే శాఖ అయినా సరే, ఒక ఆల శాఖ కానీ వాళ్ళకి ఓకే. ఆ విషయాన్ని గమనించి మీరు ఎవరైనా సరే కాల్ చేయచ్చు. అలాగేనండి, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అమ్మా, నేను స్వామీజీకి చేసామ్మా, మరి నేను బయట ఉన్న ఆయన కలిసిద్దామని చేశానమ్మా. అర్థం కాలేదండి, ఇది వివాహానికి. ఓకేనండి, సంతోషం. వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమం అండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో, 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 నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం, మరి మా పాప అండి. నమస్తే మేడం. అమ్మా, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మీ మాటలు మీకే వినిపిస్తాయి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి తొందరగా, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తుంటారు. మేడం, మా పాప ఉంది, సెకండ్ మ్యాచ్ అండి. సెకండ్ మ్యాచ్ అమ్మా. అమ్మా, ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు మీరు? అమ్మా, మేము పల్లికారం అండి, అగ్నికులక్షత్రియులు. అగ్నికులక్షత్రియ. ఓకే అమ్మా, అగ్నికులక్షత్రియ, బెస్త, గంగపుత్ర ఇవన్నీ ఒకదానిలోకి వస్తాయి కాబట్టి చూద్దాం అమ్మా. తప్పనిసరిగా అమ్మాయి ఫోటో బయోడేటా పెట్టండి అమ్మా, వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ చెప్పండి కొంచెం. అలాగే మరి మీరు కూడా వివాహం కావాలి అనుకునేవారు, మీ యొక్క ప్రొఫైల్స్ మేడంకి పంపించి మాట్లాడాలి అనుకునేవారు, మీరు పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034439 అనే నంబర్ని సంప్రదించండి. మీకు స్క్రీన్లో కూడా వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే మేడం, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేస్తారా? తప్పనిసరిగానమ్మా. ఎస్సీ మాల హిందూ, 28 సంవత్సరాలు, 5 ఫీట్ హైట్, బీటెక్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి వరుడు కావాలి అమ్మాయికి. 65,000 శాలరీలో ఉంది. ఎండీ క్యాస్టు హిందూస్, 28 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేస్తుంది. 10 లాక్స్ ప్యాకేజీలో ఉంది. ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ అండి, కుల పట్టింపు లేదు వీళ్ళకి. 29 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఈ అమ్మాయికి 12 లక్షల ప్యాకేజీలో ఉంది. అందువల్ల ఎనీ ఓసీఆర్ బీసీ సంప్రదించవచ్చు. అలాగే చక్కని వివాహ బంధం కోసం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాలి అనుకునేవారు, మరి మీరు ఇంట్లో ఎవరికైతే వివాహం చేయాలనుకుంటున్నారో వారి యొక్క ప్రొఫైల్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9866034439 అనే నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి బ్రాంచెస్ తార్నాక, దిల్షుక్ నగర్, అమీర్పేటలో అందుబాటులో కలవు. మీరు ఆ బ్రాంచెస్ని సంప్రదించి మాట్లాడవచ్చు. అలాగే జ్యోతిషానికి సంబంధించిన మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మరి మేడం వారిని కూడా మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లో ఆస్ట్రో భాగ్య లక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి కూడా మీరు షేర్ చేయండి. ధన్యవాదాలు మేడం. మీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా చక్కని విశేషాలు ఉన్నది ఉన్నట్టుగా కూడా ఇప్పుడు తెలియజేస్తూ ఉంటున్నారండి. ధన్యవాదాలండి. నమస్తే. చూశారు కదండి, ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి విశేషాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.